రాష్ట్రంలో పేదలకు ఎలాగూ ఇల్లు కట్టే ఉద్దేశం ఏనాడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగూ లేదు ఇక ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఇంకో 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ రోజు తాను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 75 ఏళ్ల వయసు ఉన్న ఈ ముసలాయన ఈ రోజు ఎన్నికలు మరో 10 నెలల్లో ఉన్నాయి అని ఉన్న నేపథ్యంలో ఈ రోజు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను పర్మిషన్ ఇవ్వమని చెప్పి నన్ను అడుగుతాడు కుప్పంలోకి వెళ్తాడు కుప్పంలో మైక్ పట్టుకుంటాడు మైక్ పట్టుకొని ఏమంటాడో తెలుసా ఇంకో ఛాన్స్ ఇవ్వండి చేసేస్తా ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తా ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా అని ఈ పెద్ద మనిషి ఈ మధ్య కాలంలో ఎన్నికల దగ్గర పడేసరికి మళ్ళీ ఈ పెద్ద మనిషి మోసం చేయడానికి బయలుదేరాడు కానీ ఈ పెద్ద మనిషి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని అంటాడే తప్ప సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ప్రతి ఇంటికి ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు మీ ప్రతి ఇంటికి డీబీటీ రూపాన ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇంత డబ్బులు నేరుగా ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేడు ఈ పెద్ద మనిషి అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇంతమందికి నేను ఇల్లు కట్టించాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగలేడు ఈ పెద్ద మనిషి నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రైతన్నలకందరికీ కూడా ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు ఈ పెద్ద మనిషి ప్రతి పేద సామాజిక వర్గానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడం లేదు ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను పిల్లలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగడం లేదు ఈ పెద్ద మనిషి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవ్వ తాతలకి మంచి చేశాను కాబట్టి నాకు లేదు ఈ పెద్ద మనిషి నా అక్క చెల్లెమ్మలకి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని ఈ పెద్ద మనిషి అడగడం లేదు ఈ పెద్ద మనిషి మీ గ్రామానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు మీ ప్రాంతానికి మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడగడం లేదు కారణం ఏమిటి అంటే మంచి చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషికి లేనే లేదు కాబట్టి ఈ రోజు అడగడం లేదు అందుకే ఈ పెద్ద మనిషి 30 సంవత్సరాల కిందటే ముఖ్యమంత్రి అయినా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా తాను ఈ మంచి చేశాను కాబట్టి ఈ మంచి చేసిన చరిత్ర నాకు ఉంది కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడిగే నైతికత కూడా ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది ఈ పెద్ద మనిషి హయాంను గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా కానీ అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన మొట్టమొదట 6 నెలల్లోనే లంచాలకు ఎక్కడ తావుండకూడదని వివక్షకు ఎక్కడ చోటు ఉండకూడదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం ఆర్బీకేలను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం
విలేజ్ క్లినిక్లను గ్రామ స్థాయిలోనికి తీసుకొచ్చాం, ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చాం, నాడు నేడుతో రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్లను తీసుకొచ్చాం, గ్రామ స్థాయిలోనే ప్రస్ఫుటంగా మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం. ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది మనం, కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉన్నది మనం, కొత్తగా మరో నాలుగు సీపోర్ట్లు, ఎయిర్‌పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఫిషింగ్ సెంటర్లు కూడా కడతా ఉన్నది కూడా మనమే, మీ బిడ్డ ప్రభుత్వమే. భావి తరాల కోసం విద్యా వ్యవస్థ కానివ్వండి, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కానివ్వండి, రైతన్నల సంక్షేమం కోసం కానివ్వండి, సామాజిక వర్గాలకు న్యాయం చేయటం కొరకు కానివ్వండి, వైద్యం అందించడంలో కానివ్వండి, అన్ని రంగాలలో కూడా విప్లవాత్మక మార్పులు ప్రతి అడుగులోనూ కూడా కనిపించేట్టుగా, గ్రామ స్థాయిలోనే కనిపించేట్టుగా ఒక బాధ్యతతో మనసు పెట్టి చేసినది కూడా మనందరి ప్రభుత్వం మాత్రమే అన్నది గుర్తుపెట్టుకోమండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఏ మాదిరిగా ఎన్నికలకు ముందు మీ బిడ్డ జగన్ మేనిఫెస్టో ఇచ్చినాడు, ఆ ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను, ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను భావించు. ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన మాటను 99% నెరవేర్చి ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి అక్కానికి మంచి జరిగిందా లేదా అని చెప్పి అడిగే నైతికత మీ బిడ్డదైతే, 3 సార్లు ముఖ్యమంత్రి అయి 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు, ప్రతిసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టకే పరిమితం చేశాడు ఆ పెద్ద మనిషి పాలన. తేడా గమనించమని కోరుతా ఉన్నా. మనం ఎందుకు ఇంత మంచి చేయగలుగుతా ఉన్నాం, ఎందుకు బాబు మంచి చేయలేకపోయాడు? కారణం మనకు పేదల కష్టం తెలుసు కాబట్టి, మనం వారి గుండె చప్పుడు తెలుసు కాబట్టి. మన పార్టీ పుట్టింది ఆ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి, మనం చేయగలిగితే వారిది, ఆ చంద్రబాబుది పెత్తందారుల పార్టీ కాబట్టి, గజ దొంగల ముఠా కాబట్టి వాళ్ళు చేయలేరు. ఆలోచన చేయమని కోరుతా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, మనం దేవుడిని ప్రజల్ని నమ్ముకుంటే వారు నమ్ముకున్నది జిత్తుల్ని పొత్తుల్ని ఎత్తుల్ని దుష్ట చతుష్టయాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. 40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏమాత్రం కూడా లేని ఈ వ్యక్తి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, రెండు పక్కలా కూడా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్థట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మనకు ప్రత్యర్థట. 175 నియోజకవర్గాలలో 175 క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ పార్టీ, ఈ వ్యక్తి మనకు ప్రత్యర్థట. మరో వంక రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ, తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ, తన వ్యానును చూసి మురిసిపోతూ, ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని, తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు. మీ బిడ్డ మాదిరి వీళ్ళంతా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డకు ఓ ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక TV5 తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు, ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ
మీ బిడ్డ వాళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు. మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది, మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఒకటే ఒకటి, మీ బిడ్డ చెప్పేది ఒకటే, మీ బిడ్డ అడిగేది కూడా ఒకటే, మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒకటే. అబద్ధాలన్నీ నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కొలమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి. మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా, మీ బిడ్డకు ఓ తమ్ముడిగా, మీ బిడ్డకు ఓ చెల్లిగా, మీ బిడ్డకు ఓ అక్కగా, మీ బిడ్డకు ఓ అమ్మగా, మీ బిడ్డకు ఓ అవ్వగా, మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని, దేవుడి దయ వల్ల ఇంకా మంచి ప్రతి అక్క చెల్లెమ్మకు జరగాలని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి కూడా మీ బిడ్డ ద్వారా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యక్రమం ద్వారా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాసేపటి కిందట నాని మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మంచి పనులకు ఇంకా కాస్త సహాయం కావాలని అడిగాడు. తాను కాసేపటి కిందట మాట్లాడుతూ నాకు ఒక కాగితం ఇచ్చాడు. ఆ కాగితంలో తాను ఒక ఎస్సీ బరియల్ గ్రౌండ్ గొరివాడ మున్సిపాలిటీలో కావాలని అడిగాడు. దానికోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నాడు. ఈ ఎస్సీ బరియల్ గ్రౌండ్ శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదొకటే కాకుండా టిడ్కో మాస్టర్ ప్లాన్ కోసం, టిడ్కో మాస్టర్ ప్లాన్ రోడ్డు కోసం బందర్ నుంచి ముదినేపల్లె బందరు రోడ్డు టు ముదినేపల్లె రోడ్డుకు 17 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు. ఆ 17 కోట్ల రూపాయలతో ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కావాలన్నాడు. డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం మరో 45 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కావాలని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న కాలనీలో మల్లయ్యపాలెం లేఅవుట్లో ఇంటర్నల్ రోడ్స్ కోసం మరో 9.5 కోట్ల రూపాయలు కావాలన్నాడు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా. ఇవి కాకుండా ఈరోజు ఫౌండేషన్ స్టోను, ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేశాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ గుడివాడ మున్సిపాలిటీ దాదాపుగా 26 కోట్ల రూపాయలకు సంబంధించినటివి ఈరోజు ఈరోజు ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద కృష్ణా జిల్లాలో 750 కోట్ల రూపాయలతో చేపడతా ఉన్న పైప్ లైన్ ప్రాజెక్టులో 160 కోట్లకు సంబంధించిన గుడివాడకు ప్రాంతానికి సంబంధించిన తాగునీటి సరఫరా, తాగునీటి అవసరాల కోసం ఇందులో 160 కోట్ల రూపాయలు గుడివాడ కోసమే కేటాయిస్తూ, ఆ గుడివాడ నగర ఈ గుడివాడకు మంచి జరిగిస్తూ దీనికి సంబంధించిన పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన ఈరోజు ఈ మీటింగ్లోనే జరిగింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటి అన్నింటి ద్వారా కూడా ఈ ప్రాంతం ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.